ఫ్రెండ్స్, మీరెప్పుడైనా లక్షల రూపాయల విలువ చేసే పుచ్చకాయను తిన్నారా? మీరెప్పుడైనా 1500 రూపాయల ఖరీదైన ఆపిల్ను తిన్నారా? బుద్ధుడు ఆకారంలో ఉన్న పండుని చూసారా? అలానే పురుషాంగం ఆకారంలో ఉన్న పండుని ఎప్పుడైనా చూసారా? అయితే ఈ పురుషాంగం ఆకారంలో ఉన్న ఈ పండు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. సో ఇంత ఖరీదైన పళ్ళని మీరెప్పుడైనా తిన్నారా? అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే అతి ఖరీదైన కొన్ని పండ్లను చూపిస్తాను. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. బుద్ధా షేప్డ్ పియర్స్. ఈ పండు పేరు పియర్స్. మామూలుగా బజార్లో దొరికే నార్మల్ పియర్స్ కాదు, చాలా ప్రత్యేకమైనది. ఇవి స్పెషల్ గా బుద్ధుడి ఆకారంలో ఉంటాయి. మామూలుగా మార్కెట్ లో ఒక రకం పియర్స్, అదే రౌండ్ గా ఉన్నవి మాత్రమే ఉంటాయి. వాటి కాస్ట్ కూడా మామూలుగానే ఉంటుంది. కానీ ఈ బుద్ధా షేప్డ్ పియర్స్ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ వింటే మీరు తప్పకుండా అవక్కవుతారు. ఇంతకు ధర ఎంతో తెలుసా? ఒక పండు విలువ 680 రూపాయలు. మీరు విన్నది నిజమే, అక్షరాల 680 రూపాయలు. అయితే ఈ పండు సహజంగా ఏమి బుద్ధుడి ఆకారంలో ఉండదు. పిందిగా ఉన్నప్పుడే బుద్ధుడి ఆకారంలో ఉన్న ఇలాంటి బాక్సులను పిందికు ఫిక్స్ చేస్తారు. ఇక ఆ పిందె పెరిగే కొద్దీ ఆ బుద్ధుడి ఆకారంలోకి తయారవుతుంది. డెకోపాన్ సిట్రస్. ఆరెంజెస్ ని ఇష్టపడే వారు ఒకసారి జపాన్ కి చెందిన డెకోపాన్ సిట్రస్ ఆరెంజెస్ ని తినండి. ఆ రుచిని జన్మలో మర్చిపోరు. ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆరెంజెస్. ఇవి చూడడానికి మామూలు ఆరెంజెస్ల కన్నా కూడా కాసంత పెద్దవిగా ఉంటాయి. ఈ ఆరెంజెస్ ఖరీదు 6 పండ్లు $80, అంటే దగ్గర దగ్గర 6000 రూపాయలు. వీటిని తినడానికి జపాన్ కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే, ఎందుకంటే ఇవి జపాన్ లో మాత్రమే దొరుకుతాయి. వీటిని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయరు. సెంబికియా క్వీన్ స్ట్రాబెరీస్. స్ట్రాబెరీస్ అంటే మన సైడ్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. అయితే ఈ సెంబికియా క్వీన్ స్ట్రాబెరీస్ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ స్ట్రాబెరీస్ ఒక ప్యాకెట్ కి 12 చొప్పున ఉంటాయి. అయితే వీటి ఖరీదు $85, అంటే 6500 రూపాయలన్నమాట. అంటే ఒక్కో స్ట్రాబెరీ ఖరీదు 540 రూపాయలు. ఈ స్ట్రాబెరీస్ ఇంత కాస్ట్ ఎందుకు ఉంటుందంటే దీన్ని పండించే విధానం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇవి సహజ సిద్ధమైన మంచి ఎరుపు రంగు కలిగి ఉంటాయి. వీటిని చాలా కాలం స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు. వీటిని ఎక్కువగా జపాన్ లో పండిస్తారు. ఈ స్ట్రాబెరీస్ ను జపాన్ లో ఎక్కువ శాతం గిఫ్ట్స్ గా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. వైట్ జావెల్ స్ట్రాబెర్రీ. అప్పుడే మనం ఎరుపు రంగు స్ట్రాబెరీస్ చూసాం కదా, ఇప్పుడు తెలుపు రంగు స్ట్రాబెరీస్ ని చూద్దాం. ఈ స్ట్రాబెరీస్ కూడా జపాన్ లోనే పండిస్తారు. ఇవి తెలుపు రంగులోను లేత గులాబీ రంగులోనూ ఉంటాయి. కట్ చేసి చూస్తే లోపల భాగం తెల్లగానే ఉంటుంది. ఇవి చాలా తీయగా ఉంటాయి. తింటున్నప్పుడు వీటి రుచి పైనాపిల్ రుచిలా ఉంటుంది. తర్వాత వాటి రుచి ఒక క్యాండీ లాగా మారుతుంది. వీటి కాస్ట్ విషయానికి వస్తే ఒక్క స్ట్రాబెరీ 750 రూపాయలు. బ్లాక్ డైమండ్ యాపిల్. ఇప్పటి వరకు మీరు రెడ్ ఇంకా గ్రీన్ యాపిల్స్ గురించి వినే ఉంటారు, కానీ ఇప్పుడు మీరు వినబోయేది బ్లాక్ యాపిల్ గురించి. ఈ బ్లాక్ యాపిల్స్ ని బ్లాక్ డైమండ్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ యాపిల్ యొక్క రంగు ముదురు వంకాయ రంగు, అదే పర్పుల్ కలర్ అంటారు కదా అది. ఈ బ్లాక్ డైమండ్ యాపిల్స్ టిబెట్ పర్వత ప్రాంతంలోని ఒక మారుమూల సిటీ అయిన నింగ్చిలో పండిస్తారు. టిబెట్ కొండ ప్రాంతాల్లో లభించే ఈ యాపిల్ చాలా రుచిగా ఉంటుంది. టిబెట్ యొక్క వాతావరణం పగటిపూట తీవ్రమైన ఎండ, రాత్రిపూట తీవ్రమైన చలి ఉంటుంది. చాలా తీవ్రమైన ఎండ వల్ల ఎర్రటి ఆపిల్స్ వంకాయ రంగులోకి మారిపోతాయి. అయితే ఈ ఆపిల్స్ ను కిలోల లెక్కలో కాకుండా ఒక్కొక్కటిగా అమ్ముతారు. అయితే ఒక ఆపిల్ ఖరీదు 500 రూపాయలు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ రెఫర్ చేస్తూ వేలల్లో డబ్బులు సంపాదించాలా? అలానే మీరు స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం మీకు తప్పకుండా ఒక డీమెట్ అకౌంట్ ఉండాలి. ఈ డీమెట్ అకౌంట్ ని చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ వాటికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. కానీ అబ్స్టాక్స్ మాత్రం ఫ్రీగా డీమెట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని 5 మినిట్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా ఓపెన్ చేసుకోండి. అలానే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేస్తూ ప్రతి అకౌంట్ కి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా ఇప్పుడే డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. స్క్వేర్ వాటర్ మెలన్. పుచ్చకాయలు చూడని వారంటూ ఎవరు ఉండరు. సాధారణంగా పుచ్చకాయలు కోడిగుడ్డు ఆకారంలోను గుండ్రటి ఆకారంలోను ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీరు స్క్వేర్ ఆకారంలో ఉన్న పుచ్చకాయలను చూసారా? అలాంటి పుచ్చకాయల్ని జపాన్ లో పండిస్తారు. వీటిని ఎక్కువ శాతం డెకరేషన్ కోసం ఉపయోగిస్తారు. పుచ్చకాయ పిందె దశలో ఉన్నప్పుడు ఆ పుచ్చకాయలను స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక ఫ్రేమ్ లో పెట్టి ఫిక్స్ చేస్తారు. అప్పటి నుంచి ఈ పిందెలు స్క్వేర్ షేప్ లో పెరగడం మొదలవుతాయి.
అయితే ఈ పుచ్చకాయలు మామూలు పుచ్చకాయలంత టేస్ట్ ఏమీ ఉండదు. వీటి ఖరీదు మాత్రం 74,000 ఉంటుంది. మరి ఇంత డబ్బు పెట్టి ఎవరైనా కొందాం అనుకుంటారా? నేనైతే అసలు అనుకోను, కానీ దీన్ని కొంటున్న వారు కూడా ఉన్నారు. పైనాపిల్ ఫ్రమ్ లాస్ట్ గార్డెన్స్ ఆఫ్ హెలిగన్. యూరప్ లో పైనాపిల్ చాలా అరుదుగా దొరుకుతాయి, కానీ ఇంగ్లాండ్ లోని లాస్ట్ గార్డెన్స్ ఆఫ్ ఎలిగెంట్ లో మాత్రం ఎప్పుడూ దొరుకుతాయి. ఎందుకనగా ఇక్కడి వాళ్ళు వీటిని చాలా స్పెషల్ గా పండిస్తారు. వీటిని పండించడానికి 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఇక మగ్గ పెట్టడానికి అయితే ఎండుగడ్డిని ఉపయోగిస్తారు. ఇక ఆ పైనాపిల్స్ చాలా తక్కువగా పండుతాయి, ఎందుకంటే వీటికి చాలా ప్రత్యేకమైన వాతావరణం అవసరం. ఇక పండిన తర్వాత లోపలి భాగం పసుపు రంగులో చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పండించడం కూడా చాలా కష్టమైన పని. అందుకే ఈ పైనాపిల్ యొక్క విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 రూపాయలు. టైయునో టమోగో మ్యాంగోస్. జపాన్ కి చెందిన ఈ మామిడి పళ్ళు చాలా ప్రత్యేక రకమైన మామిడి పళ్ళు. వీటిని ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడ్డానికి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సగం పసుపు రంగులోను సగం ఎరుపు రంగులోను ఉంటాయి. ఇక రుచి విషయానికి వస్తే చాలా అద్భుతమైన అమోఘమైన రుచి ఇంకా సువాసన కలిగి ఉంటాయి. మామిడి పండు రుచితో పాటు పైనాపిల్ ఇంకా కొబ్బరి రుచి కూడా కలిగి ఉంటుంది. వీటి ధర కూడా ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. వీటిని కొనడానికి ఎంతో మంది ప్రయాసపడుతూ ఉంటారు. 2017 ఒక జత మామిడి పండ్లు 2.5 లక్షలకు అమ్మడం జరిగింది. ఈ మామిడి పండ్లను జపాన్ లో చలికాలం ఇంకా ఎండాకాలం మధ్య సమయంలో పండిస్తారు. ఒక్కొక్క మామిడి పండు యొక్క బరువు 350 గ్రాములు ఉంటుంది. అయితే ఈ మ్యాంగోస్ యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? 1 కిలో 3,00,000 రూపాయలు. అయితే ఇప్పటి వరకు చెప్పిన పండ్లల్లో ఈ మామిడి పండే నాకు చాలా బాగా నచ్చింది. కానీ అంత డబ్బులైతే ఆ మ్యాంగో కోసం నేనైతే పెట్టను. కానీ ఆ మామిడి పండును చూస్తుంటే తినాలనిపిస్తోంది. మరి మీకు ఏ పండు బాగా నచ్చిందో కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరెవరికి ఏ పండు బాగా నచ్చిందో. రూబీ రోమన్ గ్రేప్స్. ఈ ద్రాక్ష పళ్ళు కూడా జపాన్ లోనే దొరుకుతాయి. ఈ ద్రాక్ష పండ్లను టేబుల్ గ్రేప్స్ అని కూడా అంటారు. అయితే వీటి ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని ద్రాక్ష పళ్ళు కూడా ఒకే సైజు లో ఉంటాయి. ఒక గుత్తిలో ఒకే సైజు ద్రాక్ష పళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ అరుదైన ద్రాక్ష పళ్ళను 2019లో 24 ద్రాక్ష పళ్ళు ఉండే ఒక గుత్తె 8 లక్షలకు ఆక్షన్ లో అమ్ముడుపోయింది. అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఈ ద్రాక్ష పళ్ళు ఎంత కాస్ట్లీనో. అయితే ఒక ద్రాక్ష పండు బరువు 20 గ్రాములు ఉంటుంది. ఈ ద్రాక్ష పండ్లను గిఫ్ట్స్ గా ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సెకై ఇచి యాపిల్. ఈ ఒక్క యాపిల్ ఖరీదు 1,500 రూపాయలు. కాస్ట్ వినగానే మీరు నిజంగానే ఆశ్చర్యపోయి ఉంటారు కదా. ఇంతకు ఈ పండు ఇంత ఖరీదు ఎందుకు ఉంటుంది అంటే ఈ చెట్టుని చాలా ప్రత్యేకమైన విధానంలో పెంచవలసి ఉంటుంది. ఈ చెట్లకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాపిల్ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన యాపిల్. ఒక యాపిల్ బరువు 900 గ్రాములు ఉంటుంది. ఇక ఈ యాపిల్ ని కూడా జపాన్ లోనే పండిస్తారు. అయితే ఈ యాపిల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే హ్యాండ్ పాలినేషన్ ద్వారా పండిస్తారు. అలాగే తేనెలో ముంచుతారు. అందుకే ఈ యాపిల్ చాలా తీయగా ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన యాపిల్ గా కూడా పేరుగాంచింది. డెన్సుకే వాటర్ మెలన్. డెన్సుకే పుచ్చకాయల్ని జపాన్ లో పండిస్తారు. ఇవి ఎంత పెద్దగా ఉంటాయి అంటే ఒక్కొక్క పుచ్చకాయ బరువు 10 కేజీలు ఉంటుంది. ఇవి మామూలుగా మార్కెట్ లో దొరికే పుచ్చకాయలు కావు. ఇవి జపాన్ లో మాత్రమే దొరికే అద్భుతమైన పుచ్చకాయలు. ఎందుకంటే ఇవి జపాన్ యొక్క టెక్నిక్స్ తో పండించిన పుచ్చకాయలు. ఇవి చాలా రుచిగాను పుష్కలమైన నీరు కలిగి ఉంటాయి. చాలా కాలం వరకు ఇవి పాడవు, నిల్వ కూడా ఉంటాయి. ఒక పుచ్చకాయ ధర 4,00,000 రూపాయలు. ఒకవేళ మీరు ఈ పుచ్చకాయని తినాలి అనుకుంటే కేవలం జపాన్ లో మాత్రమే దొరుకుతుంది. యుబారి మస్క్ మెలన్. కర్బుజా యొక్క కాస్ట్ 1,00,000 ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా? యుబారి మస్క్ మెలన్ అనే ఈ కర్బుజా ఏదైతే జపాన్ లో పండిస్తారో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రుచికరమైన కర్బుజా. చూడ్డానికి మామూలు కర్బుజా లాగానే ఉంటుంది, కానీ కట్ చేసినాక రుచి చూస్తే మాత్రం చాలా అద్భుతంగాను అమోఘంగాను ఉంటుంది. చాలా జ్యూసీగాను తినే కొద్ది తినాలి అనిపిస్తుంది. జపాన్ వారు ఈ కర్బుజాలను 1% ఎక్స్పోర్ట్ చేయరు. ఒకవేళ మనం కొనుక్కోవాలి అంటే ఒక కర్బుజా యొక్క కాస్ట్ 8,00,000 ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్. ఈ ప్యాషన్ ఫ్రూట్స్ చూడ్డానికి రౌండ్ గా ఉంటుంది. అయితే బ్రెజిల్ లోని 52 ఏళ్ల ముసలామె యొక్క గార్డెన్ లో ఒక వింత ప్యాషన్ ఫ్రూట్ కనిపించింది. అది పురుషంగం ఆకారంలో ఉంది. ఇక ఆమె ఈ విషయాన్ని న్యూస్ వాళ్లకు చెప్పింది. ఇక ఈ పండుని చూడ్డానికి ఎంతో మంది అక్కడకు వచ్చారు, కానీ ఆ ముసలామె యొక్క తెలివి చూడండి, ఎవరికి ఆ పండును ఫ్రీగా చూపించలేదు. ఏం చేసిందో తెలుసా? ఆ పండును చూడ్డానికి $1, స్నాప్చాట్ కి $9, ఫోటో తీయడానికి $15, ఇక వీడియో తీయడానికి అయితే $20 వసూలు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అక్కడ ఈ ఆకారంతో అనేక రకాల పండ్లు ఉన్నాయి. మహా అయితే ఇలా కాచిందంటే 1 లేదా 2, కానీ ఇక్కడైతే చాలా పండ్లే ఉన్నాయి.
ఇలా ఆమె ఆ పండుతో క్యాష్ చేసుకుంది. అందుకే ఈ ఫ్రూట్ ని కూడా కాస్ట్లీ ఫ్రూట్స్ లిస్ట్ లో యాడ్ చేశా. ఈ ఇన్సిడెంట్ జరిగింది దాదాపు 10 సంవత్సరాలకు ముందు. అప్పుడు ఇలాంటివి కనిపించడం చాలా రేర్. దాంతో ఆ పండుని చూడ్డానికి చాలా మంది అక్కడికి వచ్చారు. ఇక ఆ ముసలామె బాగానే మనీ సంపాదించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏ పండు బాగా నచ్చిందో కామెంట్స్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి.